కాళమ్మ వేగులు చుక్క వెలగాలమ్మ కాలు తీసి పక్కన పెట్ట. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో యూ విల్ బీ సీయింగ్ యూనో లైక్ ఏ ర్యాండమ్ చిట్ చాట్ వీడియో అనమాట. పక్క నుంచి ఇషిత మాట్లాడేస్తాను, దానికి ఒక యాక్టివిటీ ఇచ్చాను. ఓకే ఇషిత, గివ్ మీ వన్ మినిట్. సో ఇందులో యూ విల్ బీ సీయింగ్ యూనో కొంతమంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారనమాట, లైక్ మీరు ఏం తింటున్నారు అండ్ వెన్ ఆర్ యూ గోయింగ్ బ్యాక్ టు యుఎస్ అండ్ రోజు ఏం చేస్తున్నారు యూనో మీరు మీ అత్తయ్య. సో ఈరోజు అక్షయ తిథి. సో ఈరోజు జస్ట్ ర్యాండమ్గా అవర్ రొటీన్ వీడియో కొన్ని కొన్ని బిట్స్ అండ్ పీసెస్ షూట్ చేశానమాట. సో అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ మార్నింగ్ కిడ్స్ అయితే ఫస్ట్ థింగ్ ఇడ్లీ కానీ దోశ కానీ ఆర్ ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారు అండ్ దెన్ వాట్ ఐ ఈట్ అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. One thing before I start the video, I want to tell that ఇప్పుడు నేనున్న పరిస్థితులు కన్సిడరింగ్ ద లాక్డౌన్ కానీ కిడ్స్ అండ్ ఇన్లాస్తో ఉండటము, సో ఆల్ దీస్ థింగ్స్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ ఆన్ వాట్ ఫుడ్ చాయిసెస్ ఐఎమ్ మేకింగ్ అండ్ హౌ ఐఎమ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ మై మీల్, కంట్రోల్ మై వెయిట్, మెయింటైన్ మై వెయిట్ అట్ దిస్ టైమ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్ని గుర్తుపెట్టుకుని కాదు, టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ నేనైతే ఇలా తింటున్నాను. అది మీరు ఇప్పుడు వింటారు. నాతో పాటు ఈరోజు నా కుట్టి పాపలు కూడా నా పక్కనే ఉన్నారు. యు వాంట్ టు సీ దెం? శ్రీనిక కమ్ హియర్, ఇషిత కమ్ హియర్. అట్ కుట్టి కుట్టి బూజీ కానీలే దా ఇషిత, యు ఆల్సో కమ్. వీళ్ళకి డ్రెస్ వేసేసరికి తర్వాత చూపిస్తాను ఇంక లేదా. హ్యాపీ హ్యాపీ అక్షయ తిథి. అక్షయ తిథి, హ్యాపీ అక్షయ తిథి. ఓకే, లాక్డౌన్లో అక్షయ తిథి ఏంటి, అసలు ఇదో పెద్ద ఒకేషనా అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, నో ఒకేషన్. ఎందుకు శారీ కట్టుకున్నానంటే అత్తయ్య శారీ కట్టుకోమన్నారు నన్ను. సో అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు దే ఆర్ ఇన్ ద శ్లోక క్లాస్ అండ్ శ్లోక క్లాస్లో ఈరోజు అందరూ కొత్త కొత్త శారీస్ కట్టుకుని వచ్చారనమాట. సో అత్తయ్య సైడ్ నువ్వు కూడా వేసుకోవచ్చు కదా ఒక మంచి శారీ అండ్ పిల్లల్ని కూడా కొంచెం రెడీ చేయన్నారు. సరు ఏదో కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవుదాం అని చెప్పేసి నేను చెప్పాను అత్తయ్యకి, అత్తయ్య నాకు ఇంకా చీర కట్టుకుంటే ఫుల్, అసలు నేను రోజంతా ఓన్లీ నైటీ వేసుకుంటున్నానండి, నైటీ తప్పించి చుడిదార్ వేసుకోవాలంటేనే నాకు ఫుల్ బాధ. అలాంటిది శారీ అత్తయ్యని చూసి నాకు జోష్ వచ్చింది, ఎంత బాగా రెడీ అయ్యారో. సో ఒక్కసారి కట్టుకో అన్నారు, సో వెంటనే కట్టుకున్నాను. సో కట్టుకున్నాను కదా అని ఎప్పటి నుంచో రొటీన్గా క్విక్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. పిల్లలిద్దరూ పక్కనే ఉన్నారు. సో ఈరోజు ఏం తిన్నాను, యూజువల్గా అసలు లాక్డౌన్లో ఏమేమి తింటున్నాను అది కూడా నేను మీతోటి ఈరోజు షేర్ చేసుకుంటాను. యూనో యాక్చువల్గా చెప్పాలంటే ఈ లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది అనగా ఆర్ యూనో జస్ట్ 2-3 డేస్ ఆఫ్టర్ దట్ అనుకుంటా, మామయ్య నేను షాప్కి వెళ్ళినప్పుడు వి గాట్ లైక్ లాట్ ఆఫ్ జంక్, ఆ స్నాక్స్ ఈ స్నాక్స్ అని చెప్పేసి బూందీ కానీ కారపూస జంతుకులు కొన్ని కొన్ని అరిసెలు అలాంటివన్నీ కొనుక్కున్నాను. అండ్ అప్పుడు నేను ఇండియా డైరీస్ కూడా స్టార్ట్ చేయలేదు, సో బోర్డమ్ కొద్దీ కూడా కొనుక్కొని తినేసాను. కానీ సిన్స్ లాస్ట్ ఫ్యూ డేస్ చెప్పాలంటే ఎప్పటి నుంచి అయితే నేను ఇండియా డైరీ స్టార్ట్ చేశాను, ఫుడ్ మీద ఫోకస్ చాలా తగ్గిపోయింది నాకు. అంత ఎక్కువ ఫోకస్ ఫుడ్ మీద ఫోకస్ బాగా తగ్గిపోయింది అనమాట, బికాస్ వెన్ ఎవర్ యూ వర్క్ ఏ లాట్ రైట్, సో దాని మీద ఫోకస్ ఉండదు. నౌ కమింగ్ టు ద వర్క్, యూనో ఏంటి మీరు రాత్రులు చాలాసేపు వర్క్ చేస్తారా అని కూడా అడుగుతారు. సమ్టైమ్స్ 2 o'clock అయిపోతుంది అండ్ పొద్దున్న అసలు నిద్ర లేకుండా మీరు పనిచేస్తున్నారని అనుకుంటారేమో అని చెప్తున్నాను. నిద్ర లేకుండా నేను ఏం పని చేయనండి, మంచిగా నిద్రపోతాను. పొద్దున్న నేను 9 o'clock తర్వాతే లెగుస్తాను. శ్రీనిక వేక్స్ అప్ అరౌండ్ 8-8:30. సో కొంచెం సేపు అత్తయ్య మావయ్య దగ్గర ఉన్నాను కాబట్టి ఐఎమ్ లక్కీ. సో వాళ్ళు చూసుకుని సో పొద్దున్న అత్తయ్య మావయ్య ఉన్నారు కాబట్టి శ్రీనికాన్ని వాళ్ళు కొంచెం సేపు చూసుకుంటున్నారు అనమాట. బాగుంది, ఇషిత కూడా 10 o'clock లెగుస్తుంది, 10 తర్వాతే లెగుస్తుంది, తను కూడా 10 తర్వాతే పడుకుంటుంది అనమాట నైట్. సో దట్స్ వర్కింగ్ ఫర్ అస్. సో మార్నింగ్ చాలా లేట్గా లెగుస్తున్నాను కాబట్టి ఇంకా అసలు నేను బ్రేక్ఫాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించట్లేదు అనమాట. 90% ఆఫ్ ద టైం నేను షుగర్ లేకుండా కాఫీ తాగుతాను.
సమ్ టైమ్స్ ఇంకా చాలా తాగాలనిపిస్తే షుగర్ వేసుకుని తాగుతాను, చిన్న కప్ ఆఫ్ కాఫీ తాగుతాను, ఎక్కువ కూడా తాగను. సో దట్స్ హౌ మై డే స్టార్ట్స్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఐ థింక్ మిల్క్ కూడా తీసుకోరనుకుంటా, బట్ నేను పాలైతే తాగుతాను. కాఫీ ఇస్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ టు హ్యావ్ ఇన్ ద మార్నింగ్. కాఫీ తాగక ముందు కానీ తర్వాత కానీ ఐ ఎండ్ అప్ డ్రింకింగ్ లాట్స్ ఆఫ్ వాటర్, లైక్ చాలా చాలా వాటర్ అయితే తాగుతాను. అక్కడ పెడతా ఉంటే పడిపోతుంది ఫోను, సో అందుకనే నేను ఇప్పుడు ఇంకా చేతితో పట్టుకుని మాట్లాడుతున్నాను. సో ఏం చెప్తున్నాను, యా సో చాలా వాటర్ అయితే తాగుతానండి. అండ్ ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి నాకు చాలా బాగా అలవాటు అనమాట ఎక్కువ వాటర్ తాగటము. మినిమం 4 లీటర్స్ అయితే ఎప్పుడు తాగుతాను. ఇప్పుడు సమ్మర్లో ఇంకా ఎక్కువ తాగుతున్నాను అనుకుంటా. లైక్ ఎన్నిసార్లు వెళ్ళి నేను తాగుతూ ఉంటానో కూడా నాకే తెలియదు. కిచెన్లో ఒక పెద్ద ఇంత చెంబు ఉందన్నమాట, సో మాట్లాడితే తీసుకుని తాగేస్తూనే ఉంటాను. అండ్ దెన్ 11:30 అది అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదండి, ఏదో ఒక పని, ఆ పని ఈ పని, యూనో సమ్ టైమ్స్ అయితే కుకింగ్ చేస్తే నేను క్లీనింగ్ చేస్తాను, ఆర్ లేకపోతే కుకింగ్లో ఏదైనా వెజిటేబుల్స్ కట్టింగ్ కానీ, లేకపోతే ఏదైనా కూర చేయటం కానీ, ఆర్ ఎనీ స్పెషల్ ఐటమ్, ఒకవేళ రోజు బిర్యానీ చేయాలన్నా, ఏదో ఒకటి పులుసు పెట్టాలన్నా, సో సమ్ టైమ్స్ నేను వంట చేస్తాను. అండ్ సమ్ టైమ్స్ అయితే వంట చేస్తారు. ఆ సామాన్లు కడిగి కొంచెం ఆ పని ఆర్ బట్టలు ఉతకటము అవన్నీ చేసేసరికి మొత్తం ఇలా చెమటలు కారిపోతాయి. సో దట్ ఈస్ మై వర్కౌట్. కానీ 1 వీక్ నుంచి సూర్య నమస్కారాలు, కొంచెం యోగాసనాలు చేయడం స్టార్ట్ చేశాను. అదే ఇంకొంచెం కంటిన్యూగా చేయాలి అనుకుంటున్నాను అనమాట. హ్యాపీగా ఫుల్గా లంచ్ తింటాము. ఈరోజు మీకు ఏం తిన్నామో అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. అక్షయ తిథి స్పెషల్ అనమాట ఇది. పొద్దున్న అత్తే మంచిగా పూజ చేసుకుని పానకం చేశారు. రోజు ఏదో ఒక ఆకుకూర పప్పు ఉంటుందండి, లేకపోతే ఆకుకూరతో చేసిన సాంబారు, వెజిటేబుల్స్తో చేసిన సాంబార్ ఉంటుంది, రసం ఉంటుంది, అండ్ ఏదో ఒక కూర ఉంటుంది. ఈరోజు బీరకాయ కూర చేసుకున్నాము. అండ్ ఈరోజు మా అదృష్టం కొద్దీ పక్కింటి వాళ్ళు మాకు మళ్ళీ ఫుడ్ తెచ్చిచ్చారనమాట. ఆ పక్కింటి ఆంటీ, ఆంటీ మీరు వీడియో చూస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, అమేజింగ్ ఉంది పులావు, ప్లస్ దానికి పక్కన పీనట్ మిక్స్డ్ వెజిటబుల్తో చేసిన ఏదో కర్రీ అండ్ రైతా కూడా ఇచ్చారు. సో అది కూడా హ్యాపీగా తిని టమాటో పచ్చడి చేశారు అత్తయ్య. చెప్పాను కదండి ఈరోజు చాలా ఐటమ్స్ ఎక్కువ అయిపోయినాయి. సో సమ్ టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వైట్ రైసే తింటామండి ఇంట్లో, అదే అలవాటు. అప్పుడప్పుడు మిల్లెట్స్ కూడా చేసుకుంటాము, కానీ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీ జస్ట్ ఈట్ వైట్ రైస్. ఐఎమ్ జస్ట్ సో కంఫర్టబుల్. గుడ్ జాబ్, వా విషిత, గుడ్ జాబ్. షీస్ వర్కింగ్ ఆన్ మై ల్యాప్టాప్, గాడ్ నోస్ వాట్. ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇచ్చాను అనమాట, దాంట్లో ఫుల్ టైపింగ్ చేసుకుంటుంది. ఏంటి ఇట్రా, ఏం టైప్ చేస్తున్నావు నోట్ ప్యాడ్లో చెప్పు. లెటర్స్ చేసేస్తున్నావా? సరిగ్గా చేయి, అట్లీస్ట్ ఏబిసిడి లెటర్స్ చేయి. సో అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ నిషితాకి ఐ జస్ట్ గివ్ ఏ ఓ మామిడికాయ. మామిడికాయ పండు గురించి చెప్పలేదు కదా, మొన్న వచ్చిందండి. 5 కేజీలు కొని తెచ్చేసుకున్నాను. మా కమ్యూనిటీలో 4-5 డేస్కి ఒక్కసారి వస్తున్నట్టుంది. మొన్నే ఫస్ట్ టైం వచ్చింది మామిడికాయలు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు అని 5 కేజీలు మామిడికాయలు అయితే తెచ్చేసుకున్నాను. హ్యాపీగా ఇంత పెరుగన్నం వేసుకుని మామిడికాయ వేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ ఇండియా ఎప్పుడు వస్తానో తెలియదు కదా, మళ్ళీ ఇన్ని మామిడికాయలు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు కదా. సో అదేటే మటుకు బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో తనివి తీరా ఫుడ్ తింటున్నాను. నో పోర్షన్ కంట్రోల్, నో రెస్ట్రిక్షన్స్ ఫర్ లంచ్, బికాస్ ఫర్ మీ లంచ్ ఇస్ లైక్ బ్రంచ్. సో హ్యాపీలీ ఐఎమ్ ఎంజాయింగ్ ద కంప్లీట్ కోర్స్ మీల్ అనమాట. దెన్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఐ డూ వర్క్ అ లిటిల్ అండ్ ఐ గివ్ విషితా సమ్ ఆర్ ది అదర్ క్రాఫ్ట్స్. ఐ కీప్ షేరింగ్ వాట్ ఆల్ క్రాఫ్ట్స్ ఐఎమ్ గివింగ్ హర్ లైక్ డైలీ బేసిస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఇఫ్ యూ నాట్ ఫాలోయింగ్ మీ ఓవర్ దేర్, డూ ఫాలో మీ ఓవర్ దేర్. అండ్ దెన్ షీఈస్ ఆల్సో అట్ ది స్టేజ్ రైట్ నౌ వేర్ అది ఏమైనా చూసిందంటే స్టోరీస్ కానీ, రైమ్స్ కానీ, సాంగ్స్ కానీ ఇంకా నాన్ స్టాప్ చెప్పేస్తుంది అనమాట. ఐ థింక్ ఇట్స్ జస్ట్ ద ఏజ్. సో షీ కీప్స్ ఆన్ రిసైటింగ్ ఆల్ దాట్ అండ్ దెన్ కొన్ని లెటర్స్, వర్డ్స్ అలాంటివి కూడా చేపిస్తున్నాను అనమాట, బికాస్ దిస్ ఇయర్ షీస్ గోయింగ్ టు స్టార్ట్ స్కూల్. Or maybe this big, something like stomping. Grooves are so passing. I'm a turtle worried about, but the Christmas tree is all of my things. La 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 la. We're going to a monkey something. We're on the seaside. Let's go. So much fun. Now, before you guys ask me like what all activities I am doing for the kids, already నేను ఇదివరకు కూడా చాలాసార్లు షేర్ చేశాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట, ఆ పర్టికులర్ డే వాట్ యాక్టివిటీ ఆర్ వాట్ క్రాఫ్ట్ ఐ గేవ్ హర్. ర్యాండమ్గా గూగుల్లో ఇమేజెస్ చూస్తానండి, యూట్యూబ్లో చూస్తాను. సో అలా చూసి తనకి ఇచ్చేస్తున్నాను అంతే, పెద్దగా స్పెసిఫిక్గా ఒక టైం టేబుల్లో ఫాలో అవటం ఏమీ లేదు. వాట్ ఈస్ ద సాంగ్ ఇషిత? Hooray, hooray, you did it, I love it.
I thought you were singing Wheels on the Bus, Amma. The wheels. Wait. Okay. So yeah, here she made a school bus anamata and tanna US lo unna tana friends ni gistondi. She's just waiting. She keeps on asking, Amma, when am I going to go back to school? When am I going to go back to US? And papam chala sarlu adugutundi. So yeah, so whenever she finishes any craft, oka 1-2 days adi fridge meda pettukuntundi. Aa tarvata I gave her a file anamata where she puts all her crafts, and that's how I'm entertaining her in the afternoons. So that's what we do in the afternoons. Afternoon ayipoyin tarvata malli around 4 o'clock ki alaga the kids have watermelon or orange or some or the other fruit. Okavela naku tinalanipiste tintanu, ledu ante I don't have it. Na mood anamata naku em anta peddaga tinalanipichadu, and braces kuda unnai kada, so assala inka I'm not taking them out. So 5 o'clock I make tea for atteya mamaya nenu tea taavutamu. Okappudu andulo rusk nanchukune danni, ఇప్పుడు అది కూడా అస్సలు మానేశాను. రస్క్కి టెంప్ట్ అవ్వకూడదు, బికాస్ దట్స్ లైక్ సో మెనీ కార్బ్స్ అండ్ సో మెనీ క్యాలరీస్ వేస్ట్ అనిపిస్తుంది. సో కంప్లీట్గా మానేశాను. సో ఐ జస్ట్ హ్యావ్ టీ, దట్స్ ఇట్ ఐమ్ హ్యావింగ్. బుజ్జి పొండడం సరిగ్గా తినట్లేదు, సమ్మరో లేకపోతే దానికి ఇప్పుడు రెండు పళ్ళు వస్తున్నాయి. నెక్లెస్ ఇస్ గుడ్. చూసారా అక్షయ్త్, ఇది స్పెషల్గా ఇది మీకు క్లోజప్లో చూపిస్తాను. మొన్న ఎవరో కమ్యూనిటీలో ఎవరో అమ్ముతా ఉంటే తీసుకున్నానండి ఈ నెక్లెస్. చాలా నచ్చింది, లైక్ దట్ ఓల్డ్ మోడల్లా అనిపించింది. యూనో సావిత్రి ఆ జమానాలో వేసుకునేవారు చూడండి. ఇక్కడ ఒక చిన్న లక్ష్మి వచ్చిందనమాట, అండ్ ఇక్కడ చైన్ వచ్చింది. సో ఎంత నచ్చిందో అసలు ఇది, లైక్ వెరీ యాంటిక్, లైక్ వెరీ లైక్ యూనో దట్ లైక్ ఓల్డ్ మోడల్ అనమాట. సో చాలా బాగుంది. మంచిగా షీఈస్ డూయింగ్ శ్లోక క్లాసెస్ అండి విత్ హర్ ఫ్యామిలీ మెంబర్స్. ఏయో కొన్ని కొన్ని శ్లోకాలు ప్లస్ వాటి అర్థాలు చదువుతారు రోజు ఈవినింగ్ 1-1.5 hours. దట్స్ వాట్ దే డూ. హరి రామ రామ రామ. అది ఆ బొమ్మ రాదు, పాటు పాటు. ఏం పాట? పుట్టు బొమ్మ, పుట్టు బొమ్మ. అయ్యో అప్ప డాన్స్ ఆడుతుందిమా, మంచిగా చూస్తారు వాళ్ళు. పుట్టు బొమ్మ, పుట్టు బొమ్మ, నిన్ను చుట్టూ కుందిలే. అయ్యో లేరా పాడు. ఈరోజు అయితే మామయ్య పిల్లల్ని కిందకి తీసుకుని వెళ్ళారు, అండ్ భలే అనిపించింది ఈవినింగ్ బయట. లైక్ చూసారా సన్సెట్ టైంలో అలా కనిపిస్తుంది వ్యూ బాల్కనీలోంచి. అత్తయ్య నేను బజ్జీలు వేసుకుని టీ పెట్టుకుని అలా గణేష్తో మాట్లాడుతూ కొంచెం సేపు ఈవినింగ్ అలా టైంపాస్ చేసాము అక్షయ తృతీయ రోజు. అదనమాట మా స్పెషల్. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొంచెంసేపు పార్క్కి వెళ్తాము, ఆడుకోవడానికి వెళ్తాము. శ్రీనిక 2 naps తీసుకుంటుంది పొద్దున్న ఒకసారి, అండ్ మధ్యాహ్నం ఇంకొకసారి తీసుకుంటుంది. అండ్ ఐఎమ్ నో లాంగర్ ఫీడింగ్ హర్, షీఈస్ హ్యాపీలీ డ్రింకింగ్ హౌస్ మిల్క్. ఇక్కడ బయట నుంచి వచ్చిన పాలు ఆర్ లేకపోతే హెరిటేజ్ మిల్క్ ఇస్ వాట్ షీఈస్ హ్యావింగ్. దీనికి ఫుడ్ పెట్టడం ఒక పెద్ద హో మై గాడ్ టాస్క్ అయిపోతుంది. ఇప్పుడు తనకు ఆకలేస్తే పర్వాలేదు, వెంటనే బాగానే తింటుంది. కొంచెం కడుపు నిండిపోయిందా, ఆకలి తీరిపోయిందా అంటే ఇంకా షీ డస్ నాట్ ఈట్ అండి. And she jumped too fast. This way. Srinika. Illi, Srinika. Slow down. She has like 2-3 girls on mata. And some games, yeah. She plays some games, ball thirty catching, 1-1.5 hour ఆడుకుంటుంది, full tired అయిపోతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత నైట్ మోస్ట్లీ వీ హ్యావ్ రోటీ కానీ దోశ కానీ ఆర్ రవ్వతో వీట్ రవ్వతో చేసిన ఉప్మా కానీ రకరకాల కర్రీస్. ఏదైనా నాకు యూట్యూబ్లో ఏదైనా మంచి కర్రీ కనిపిస్తే చూస్ చేస్తాను. 80% ఆఫ్ ద టైమ్ నాన్ రైస్ ఐటమే ఉంటుందండి. వన్స్ ఇన్ అ వైల్ వీ డూ హ్యావ్ రైస్ ఇన్ ద నైట్స్. ఒకవేళ ఇంకేమీ ఓపిక లేదు, పొద్దున్న మిగిలిపోయింది అంటే అలా తినేస్తామంతే. పిల్లలకి మటుకు వీ డూ గివ్ దెమ్ కర్డ్ రైస్ నైట్ మటుకు ఇస్తాను వాళ్ళకి. తింటే శ్రీనిక అస్సలు తినదు, ఒకవేళ తింటే మటుకు అది ఇస్తాను. సో దట్స్ మై ఫుడ్ రొటీన్ అండి. ఈవినింగ్ కూడా మంచిగా ఒక 2-3 రోటీస్ తింటాను, కడుపు నిండా తింటాను. తినాలనిపిస్తే మళ్ళీ మామిడికాయ తినేస్తాను. సో హ్యాపీగా తింటాను. 7:30-8 ఇస్ వెన్ ఐ హ్యావ్ మై డిన్నర్. ఒకరోజు అత్తయ్య నేను మంచిగా సినిమా పెట్టుకుని కూర్చొని తిన్నాను అనమాట. మై ఫస్ట్ మూవీ అండి సిన్స్ ద లాక్డౌన్, బికాస్ ఐ హవ్ బీన్ వర్కింగ్ ఆన్ యూట్యూబ్ లైక్ క్రేజీ. దట్ కూర్చుని సినిమా చూడటం అనేది ఇంపాసిబుల్. సో మొన్నైతే బాగా అనిపించింది వెన్ వీ బోత్ సాట్ అండ్ వీ ఎండెడ్ అప్ వాచింగ్ ఏ మూవీ. 8 o'clock ఇస్ మై లాస్ట్ మీల్ ఆఫ్ ద డే.
this is how it goes weekly 4 to 5 times. ఆ 2 డేస్ మటుకు ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ టెంప్టేషన్స్ ఆర్ నాకు సడన్గా ఎప్పుడైనా ఆకలేసిందంటే రాత్రి ఏమైనా తింటానమాట. అండ్ వన్స్ ఇన్ అవైల్ వీ డూ మేక్ మ్యాగీ ఆల్సో అండ్ ఈట్ దట్ ఫర్ ఈవినింగ్ స్నాక్స్, బజ్జీలు కానీ అవి కూడా వేసుకుంటాము. సో రాత్రి 8 o'clockకి తింటే మళ్ళీ నెక్స్ట్ డే 11:30కే నేను ఐమ్ హ్యావింగ్ లంచ్. సో ఐఎమ్ లైక్ మై బాడీ ఈజ్ ఆన్ ఫాస్టింగ్ మోడ్ ఆల్ ద వైల్. I think 12 hours not eating and 8 hours I'm trying to eat. So that's what I'm planning to do. This is what I'm planning to continue and see. Edo pedda weight tagipovalani assalu anukotledu. Unna battalu tight avakunna unte chalu. And pedaga em tight avaledu, baane unnanu, maintain chestunnanu. Summer kada, full sweat, intlo pani. Break teeskunnanu to spend time with my kids and koncham YouTube meda, you know, something which I'm passionate about, dan meda pani cheddamani. So ee 2 things nenu chestunnanu. So I'm happy, but యా ఐ డూ మిస్ మై పేరెంట్స్. వాళ్ళు ఇక్కడ ఉంటే, వాళ్ళు కూడా మాతో పాటు ఉంటే ఎంతో బాండ్ అనిపిస్తుంది. కానీ కొన్ని రీజన్స్ వల్ల, ఈ లాక్డౌన్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అండ్ స్టే విత్ అస్. అండ్ ఆఫ్ కోర్స్ ద మెయిన్ థింగ్, వీ డూ మిస్ గణేష్. ఐ మిస్ హిమ్ సో మచ్. ఇంకొక 1 మంత్ 2 మంత్స్లో అయినా ఐ హోప్ వీ విల్ గో బ్యాక్ సేఫ్లీ, బికాస్ అంతకంటే ఎక్కువ అయితే నేను ఇక్కడ ఉండలేను. అప్పుడు నాకు ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కొంచెం బెంగ స్టార్ట్ అయింది వితౌట్ హిమ్. So I just hope this ends, but we are safe, we are healthy, and I'm just trying to focus on one day at a time. Ekku future gurinchi aalochinchesi inni rojulu aalochinchaledu, inka mundu kuda alanti aalochanalu raakoddu anukuntunnanu. So all my focus I'm just putting on working and intlo panulu and spending time with kids. So that's my focus right now. That is what is keeping me sane at this time. So yeah, that's it andi. మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ మై ఇండియా డైరీస్. అండ్ మీకు ఇంకేమైనా డిఫరెంట్ టాపిక్స్లో నేను మాట్లాడాలి అని మీరు అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు టాక్. కానీ మోస్ట్ ఆఫ్ ద అదర్ వీడియోస్ విచ్ మెనీ ఆఫ్ యు ఆర్ రిక్వెస్టింగ్ అయినా నేను యుఎస్ వెళ్ళిన తర్వాత చేస్తానేమో. ఒకవేళ నాకు ఇలా ర్యాండమ్గా మధ్యలో ఏదైనా మాట్లాడాలనిపించినా, మీతోటి చిట్ చాట్ చేయాలనిపించినా, I will definitely make such videos. And 1 year అయిపోయింది యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి. యానివర్సరీ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది ఇంకా చేయలేకపోతున్నాను. ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని ఐఎమ్ స్టిల్ థింకింగ్. సో లెట్ సీ హౌ దట్ గోస్. ఇప్పుడైతే థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ సిన్స్ 1 year. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్, యువర్ కామెంట్స్ అండ్ ఆల్. It's helping me so much and I'm so happy my videos are helping and entertaining and you know, giving you positive vibes and all that during this time. So take care of your health andi. Ekku over ga emi cheyakandi, athiga ante athiga phone chuseyatam gaani, athiga cinemalu chuseyatam, athiga over ga news chadiveyatam or over ga food tineyatam. Don't do all that. Just don't do all that. మీ ఎనర్జీని జస్ట్ ఫోకస్ ఆన్ సమ్వేర్ ఎల్స్. ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ యూ వాంట్ టు లర్న్, జస్ట్ లర్న్ దాట్. ఆర్ మీ ఏదైనా కొత్తగా అది ఏమైనా అవ్వచ్చు, కుకింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, ఆర్ట్ కానీ, ఆర్ యూ వాంట్ టు లర్న్ ఎనీ న్యూ సాఫ్ట్వేర్ కోర్స్ అయినా. సో ప్లీజ్ ఫోకస్ యువర్ ఎనర్జీ ఆన్ దాట్. స్పెండ్ టైమ్ విత్ యువర్ కిడ్స్, మేక్ ద బెస్ట్ యూస్ ఆఫ్ దిస్ టైమ్. ఐ థింక్ నేను ఈ మంత్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ఇప్పటిదాకా నా యూట్యూబ్ జర్నీలో ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు. సో ఐఎమ్ మేకింగ్ ద బెస్ట్ యూస్ ఆఫ్ మై టైమ్. యూజ్ యువర్ ఎనర్జీ టు గ్రో అండ్ బీ పాజిటివ్ అండ్ హెల్ప్ అదర్స్ ఇఫ్ పాసిబుల్. మీరు హెల్ప్ చేయగలిగితే చెయ్యండి, అది ఇంట్లో అయినా కావచ్చు. ఇంట్లో ఇఫ్ యు ఆర్ లివింగ్ విత్ యువర్ పేరెంట్స్ కానీ, ఎవరితో అయినా ఉంటే, యూనో, జస్ట్ షేర్ వర్క్ విత్ దెమ్. సో బయటికి వెళ్ళి ఎక్కువ ఏమీ చేయలేకపోయినా ఇంట్లో అయినా హెల్ప్ చేయండి, హ్యాపీగా స్పెండ్ చేయండి. అంటిల్ దెన్ బీ సేఫ్, బీ హ్యాపీ. ఐ విల్ సీ యూ ఆల్ లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై. బై చెప్పి శీత. కమ్ 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 కమ్. కొంచెం దగ్గర్రా, కొంచెం దగ్గర్రా. శ్రీనిక, యు వాంట్ టు సే బై బై? శ్రీనిక బై బై చెప్పు. బై బై శ్రీనిక. శ్రీనిక ఇస్ బిజీ డ్రాయింగ్ సంథింగ్ ఇన్ ద పేపర్. బై అండి.